సార్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ పెద్దలంత ఆలోచన చేయండి. జనసేన పార్టీ గెలిస్తే అందరికి మంచి జరుగుతుంది. 10 మందికి సాయం చేసేవాడు జనసేన పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసి సింగల్ గా వ్యక్తిని నిలబెట్టే సపోర్ట్ లేకపోతే మరి ఊరికేస్తాం. బీజేపీకి మద్దతే కదా, బీజేపీకి మద్దతు అని ఊరు చెప్తున్నారు. మీకు మీడియాలో చూపించడం లేదా? మీడియాలో దండి చెప్తారు పెద్దనా? ఆ రోజు డిసైడ్ చేద్దాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాల్ పట్టుకోవట్లేదు కదా రోజు. జగన్మోహన్ రెడ్డి కేస్తావా? చంద్రబాబు నాయుడు పట్టుకుంటాడు. ఎవరికి వేస్తాం? ఎవరి వరకు ఓటేయాలి కదా. సింగల్ గా పోటీ చేయమన్నా దానికి మద్దతు, దీనికి మద్దతు కాదు. సింగల్ పోటీ చేయమన్నా చేస్తాను. 40,000 ఓట్లు ఇప్పిస్తావా నువ్వు? 50,000 ఓట్లు ఏమీ లేవు కదా, ఒక ఓటే కదా వేసేది. నీ అభిప్రాయం మాత్రమే పెద్ద. ఇది కార్యకర్త నేను. ఓ పార్టీకి కార్యకర్త, రేఖా పార్టీకి అవన్నీ అనవసరం. మరి నువ్వేదో మనం చెప్తుంది. మేము ఒకవేళ ఓటు అడిగినాం, పోటీ చేయాల. ఓటు అడిగినాం నీకు చాకరైతే ఓటు. నువ్వు సింగల్ గా పోటీ చేయాల. డబల్ ఎంపీ కాదు సార్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ పెద్దలంత ఆలోచన చేయండి. జనసేన పార్టీ గెలిస్తే అందరికి మంచి జరుగుతుంది. 10 మందికి సాయం చేసేవాడు జనసేన పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసి సింగల్ గా వ్యక్తిని నిలబెట్టే సపోర్ట్ లేకపోతే మరి ఊరికేస్తాం. బీజేపీకి మద్దతే కదా. బీజేపీ మద్దతు అని ఊరు చెప్తున్నారు. మీకు మీడియాలో చూపించడం లేదా? మీడియాలో దండి చెప్తారు పెద్దనా? ఆ రోజు డిసైడ్ చేద్దాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాల్ పట్టుకోవట్లేదు రోజు. జగన్మోహన్ రెడ్డి కేస్తావా? ముందే పట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు పట్టుకుంటాడు. ఎవరికి వేస్తాం? ఎవరి వరకు ఓటేయాలి కదా. సింగల్ గా పోటీ చేయమన్నా దానికి మద్దతు, దీనికి మద్దతు కాదు. సింగల్ పోటీ చేయమన్నా చేస్తాను. 40,000 ఓట్లు ఇప్పిస్తావా నువ్వు? 50,000 ఓట్లు ఏమీ లేవు కదా, ఒక ఓటే కదా వేసేది. నీ అభిప్రాయం మాత్రమే పెద్ద. ఇది కార్యకర్త నేను. ఓ పార్టీకి కార్యకర్త, రేఖా పార్టీకి అవన్నీ అనవసరం. మరి నువ్వేదో మళ్ళీ చెప్తుంది. చెప్తావాది మేము ఒకవేళ ఓటు అడిగినాం, పోటీ చేయాల. ఓటు అడిగినాం నీకు చాకరైతే ఓటే. నువ్వు సింగల్ గా పోటీ చేయాల. డబల్ ఎంపీ కాదు.